వీరస్వామి గారు, డిపార్ట్మెంట్ లో 35 సంవత్సరాలు సిన్సియర్ కానిస్టేబుల్ గా ఎంతో సేవ చేశారు. మీ పేరు చెబితే దొంగలకి దడ మా అందరికీ ఎంతో గౌరవం. మీరు రిటైర్ అయి వెళ్ళిపోతున్నారంటే నిజాయితీ మన డిపార్ట్మెంట్ ను విడిచి వెళ్ళిపోతున్నంత బాధగా ఉంది. సార్, నేను నా జీవితంలో కంట తడి పెట్టింది రెండే సార్. మొదటిది మా అమ్మ పోయినప్పుడు, ఇప్పుడు ఈ ఉద్యోగం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. ప్రజలను చల్లగా చూడమని ప్రభుత్వం వారు కట్టించిన ఆలయాలే ఈ పోలీస్ స్టేషన్. ఇక్కడ కొలువుండే దేవత చట్టం. ఆ దేవతకు మనం పెట్టగలిగే నైవేద్యం నిజాయితీ. పోలీస్ అన్న ప్రతివాడు ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకుంటే చాలు సార్. ఏంటో సార్, పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి. మరి నేను వస్తాను సార్. సార్, ఆ అరండాల్పేట చోరీ కేసు ఎఫ్ఐఆర్ రాసి పెట్టాను. కేసు నెంబర్ 47/91. ఎల్లుండే వాయిదా. అలాగే. ఓహో, ఇంటికి దీపమా, వచ్చేసా. ఒక నిమిషం. అదేమిటో, నేను రిటైర్ అయిపోయి వచ్చేస్తుంటే ఆడపిల్లని అత్తవారింటికి పంపిస్తున్నట్టు స్టేషన్ లో కూడా బౌరుమని ఇస్తే నీ మహమేటి ఉరి శిక్ష తప్పించుకున్న ఖైదీలాగా వెలిగిపోతుంది. ఇన్నేళ్లకైనా ఈ కాకి బట్టల కంపు వదిలిపోయింది కదా అని. కంప పవిత్రమైన ఈ కాకి బట్టలు కంప అంటావా? కంపు కాకపోతే ఇంపా. 30 ఏళ్ల నుంచి చూసి చూసి అబ్బా విసుగు పుట్టిపోయింది. ఇదిగో ఈ కాకి బట్టలు నిప్పి పక్కన పారేసి పంచాలు అలిచి వేసుకోండి. కర్ణుడికి కవచకుండలాలు అలాంటివో, నాకు కాకి బట్టలు అలాంటివి. అలాంటి వాటిని తీసి అవతల పారేయమంటున్నావా? అవతల పారైపోతే పక్కన పారేయండి, ఇల్లు తుడుచుకోవడానికి పనికొస్తాయి. ఏమిటి, ఇల్లు తుడుస్తావా? ఈ బట్టలతో నువ్వు ఇల్లు తుడుస్తావా? ఇదిగో అదే మాట నువ్వన్నావు కాబట్టి సరిపోయింది. కానీ ఇంకెవరైనా అనుంటే క్రిమినల్ లా లో ఉన్న కేసులన్నీ పెట్టి అర్థమో అన్నమానైనా పంపించుండేవాడు. అందుకదు మిమ్మల్ని చూస్తే నాకు ఒళ్ళు మండేది. సరే కానీ నీకు అసలు కాకి బట్టలు అంటే ఎందుకై కోపం? ఎందుక అసలు మన మొదటి రాత్రి మీరేం చేస్తారు? అదిగాదిరే ఊరుకోండి. తెల్లటి మల్లెపూ లాంటి బట్టలు వేసుకొస్తారని నేననుకుంటే ఈ కాకి బట్టలతో తయారు. కాకి బట్టలు వేసుకొస్తే నా టీవీ నా దర్జా చూసి మురిసిపోతాం అనుకున్నాను, కానీ అలా మూర్చిపోతాం అనుకోలేదు. మళ్ళీ మొహం మీద నీళ్లు తల్లి రేపాల్సి వచ్చింది. అయ్యా, అసలు ఇన్ని కబుర్లు ఎందుకు? మీకు నా మీద కంటే ఈ డ్రెస్ మీదే ప్రేమ ఎక్కువ, అందుకే వాటిని చూస్తే ఒళ్ళు మండేది నాకు. కానీ నాకు వీటిని ధరిస్తేనే ఒళ్ళు పొంగిపోతుంది. నాకే కాదు మా వంశులు అందరికీ అంతే. అడుగు మా తాత, బ్రిటిష్ వారి హయాంలో పనిచేసి గడగడలాడించేశాడట. మా తాతగారి సిన్సియారిటీకి మెచ్చుకుని బెస్ట్ పోలీస్ ఆఫ్ ఇండియా అనే అవార్డు ఇద్దాం అనుకున్నారట. అనుకున్నారే కానీ ఇవ్వలేదుగా. ఆ ఈలోగా గాంధీ గారు బ్రిటిష్ వాళ్ళ మన దేశానికి వెళ్ళగొట్టారు. ఇకపోతే మా నాన్న పోలీసు గా చేరి టెర్రరిస్టుల ఎదురుకాల్పులో చచ్చిపోయి స్టేట్ ఆనర్స్ తో వెళ్లిపోయాడు. ఇకపోతే నేను. వద్దండి, మీ వీరగాథలు మొదలు పెట్టద్దు. అయితే ఆపిస్తున్నాను. మా వంశమే పోలీసు వంశమే, అందుకే మన అబ్బాయిని కూడా పోలీస్ ఆఫీసర్ చేస్తున్నాను. రేపో ఎల్లుండో ట్రైనింగ్ ఆర్డర్స్ వస్తాయి చూడు. వాడికేం ధర్మం అండి, వాడు ఎంతక్కా బిఏ చదివాడు, టౌన్ లో ట్యూటోరియల్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేసుకుంటున్నాడు. పిచ్చిదానా, లెక్చరర్ గా పనిచేస్తే వస్తాయే వెదవ జీతం డబ్బులు తప్ప. తెల్లా లగిస్తే హిస్టరీ పాఠాలు చెప్పుకోవటమే కా, అదే ఇన్స్పెక్టర్ గా చేరాడు అనుకో, హిస్టరీలో నిలబడిపోయే పనులు చేయొచ్చు. మీరు ఎన్నైనా చెప్పండి, వాడు పోలీస్ ఆఫీసర్ అవడం నాకు ఇష్టం లేదు. ఎవరికి ఇష్టం లేకపోయినా వాడు పోలీస్ ఆఫీసర్ అయి తీరతాడు. వాడు ఒంట్లో ఉన్నది పోలీసు రక్తం, వాడి గుండెల్లో ఉన్నది పోలీసు ధైర్యం. ధైర్యం లేని వాడు శవం తో సమానం, పిరికివాడు క్షణ క్షణం చస్తాడు. ధైర్యవంతుడు సావుని గుండె ధైర్యంతో ఎదుర్కొంటాడు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవ వీరుడు. అల్లూరి సీతారామరాజు దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం ధైర్యం. కమిన్ సార్. కమిన్. ఏం చెప్తున్నాను, ఆ ధైర్యవంతుడు ఒక్కసారే చస్తాడు. ఇప్పుడు ఏ దేశమైనా వెనకబడిందంటే ఆ దేశంలో యువతి యువకులు పిరికి వాళ్ళు అన్నమాట. అంచేత మీరంతా ఇవాళ నుంచి ధైర్యాన్ని పెంచుకోండి. ఇదేనా సార్ ధైర్యం అంటే? కాదు,
దాన్ని ఏమంటారు, అదే సమస్య పుడుతు అంటారు. మన దేశం రత్నగర్భ, రత్నాలు కుప్పలు పోసి రోడ్ల మీద అమ్మేవాళ్ళు. వజ్రాలు వంకాయలకైనా చౌక దొరికాయి. ఈ సంపదను చూసిన విదేశీలకి కన్నుగుట్టింది. అదే జీర్ణకోశంలో ప్రవేశించిన ఆహారం జీర్ణమయ్యి రక్తంగా మరీ శరీరంలో ప్రవేశిస్తుంది. కాదు, మన ఎత్తకన్నా ఎర్రపగడం కవిత్రయం అంటారు. సారే జహాజ్ అచ్చా హిందూ సీత హమారా, ఇస్కే బుల్బుల్ హే గులిస్తే గులిస్తే హమారా, జై హింద్. ఏమిటి ఇంత దీక్షగా చదువుతున్నావు? ఎవరైనా లవ్ లెటర్ రాసిందా? ఆ ఏప్రస్ మొహం అడ్రస్ చెప్పు, చెత్త కొట్టేస్తాను. రెప్ప వేయకుండా చదువుతున్నావంటే లవ్ లెటర్ అయి ఉండాలి. చిటివోత్తరండి. నువ్వు అయినవాడివే కదా. ఓహో, మా మామగారు రాశారా? ఒరే బెంకు, ఇక్కడ మీ అమ్మ నేను కులాసా. ముఖ్యంగా నిన్ను ఎస్ఐ ట్రైనింగ్ కి రమ్మని రేపు ఎల్లుండు ఆర్డర్స్ రావచ్చు. అందువల్ల పెట్టా బేడ సర్దుకుని వెంటనే వచ్చాయి. అయితే తమరు కాబోయే ఎస్ఐ గారు అన్నమాట. నమస్కారం సార్. ఆ ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు. పోనీ, ఇది ఇష్టమా? అదే అదే అవుతుంది. అందమైన అమ్మాయి కన్ను కొడితే వద్దన్న వాడివి, నువ్వేం చేస్తావు ఈ ఉద్యోగం? ఏం చేస్తావు? మహా అయితే ముద్దు పెట్టుకుంటావు, కాకపోతే కౌగులించుకుంటావు, అంతేగా? అంతేకాదు, ఏం చేస్తాను తెలుసా? ఏం చేస్తావు? ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను? కాకి బట్టలు వేసుకోవద్దన్నానే అనుకోండి, ఆ మాత్రం ఇలా పిచ్చి వేషాలు వేయాలా? పిచ్చి వేషాలు కదే ఇంటికి దీపమా, పిచ్చి సంతోషాలు. మన వెంకూరి సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ రమ్మని ఇవికో ఆర్డర్స్ వచ్చాయి. వచ్చిందా? మళ్ళీ కాకి డ్రెస్ రెడీ. నాకు తెలుసే, చిన్నప్పుడు వాడు నోట్లో పాల పీక బదులు పోలీస్ విజులు పెట్టుకున్నప్పుడే అనుకున్నాను వాడు ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ అయి తీర్తాడని. ఇదిగో అయ్యాడు. ఇంకా చూస్తావే, విలాసం చెందుకో, టౌన్ ఎడ్ తీసుకురావాలి. నేను మీరంటే ఎందుకండి, ఉత్తరం పక్క రాసి పడేస్తే వాడే వస్తాడుగా. ఉత్తరం రాస్తే అది సమయానికి అందుతుందనే క్యారెంట్ ఏమిటి? ఒకవేళ అందినా నా దస్తులు చూసాంటే వాడు ఉత్తరం చదవడు, ఒకవేళ చదివినా వాడు రాడు. అందుకని నేనే స్వయంగా వెళ్ళి వాడిని అరెస్ట్ చేసి మరీ తీసుకొస్తాను. ఏదా సంచ తొందరగా. అరే ఏమిటలా నవ్వుతావు? నవ్వైనా చెప్పు, చెప్పైనా నవ్వు. అరే నాన్న, ఎప్పుడొచ్చానన్నా? ఇప్పుడేరా, నిన్ను ఎస్ఐ ట్రైనింగ్ రమ్మని ఆర్డర్స్ వచ్చాయి, బయలుదేరా. ఆహా, ఓహో. ఉద్యోగంలో చేరను నేను.
నా దగ్గర నుంచి తప్పించుకుని వెళ్దాం అనుకున్నావా? వెళ్దాం పదా.